హలో మేడం. నమస్కారం అండి, ఆరోగ్య మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటో చెప్పండి. నా పేరు నాగరాజ్ మేడం. నాగరాజ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది కృష్ణా జిల్లా మేడం, అవనిగడ్డ పక్కన పోటు మీద అనే గ్రామం అండి. ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం నాగరాజు గారు, చెప్పండి. సార్ నాకు 2015 నుంచి ఫిట్స్ అనేది 2015 నుంచి విపరీతంగా వచ్చేసి సార్, తర్వాత స్కానింగ్లు తీయించుకుని డాక్టర్ గారిని సంప్రదించి ఇప్పుడు మాత్రం ఒక 10 డేస్కి ఒకసారి మరీ తీవ్రంగా వస్తుంది సార్. చాలా టాబ్లెట్స్ వాడాము, చాలా మంది డాక్టర్స్ కలిసామండి, అయినా కానీ పరిష్కారం లేదు సార్. అంటే మెయిన్గా మానసిక ఒత్తిడి అసలు ఉండకూడదు. అంటే టెన్షన్స్ లేకుండా కాస్త మెడిటేషన్ లాంటి ప్రాణాయామ లాంటివి రెగ్యులర్గా చేస్తే కంగారు, భయము, టెన్షన్ వచ్చినప్పుడు ఫిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలాంటిది లేకుండా ప్రాక్టీస్ చేయండి, నీళ్లు తాగడంతో పాటు. ఓకేనండి. కుదిరినప్పుడు బూడిద గుమ్మడికాయ పల్లెటూళ్ళలో దొరుకుతుంది కదా, అది జ్యూస్ తాగండి. ఈ బూడిద గుమ్మలో ఉండే మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండి బ్రెయిన్ సెల్స్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే సార్. బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం, తర్వాత ఇట్లాంటి మొలకలు పళ్ళు కలిపి తినేయటం, ఈ న్యాచురల్ ఫుడ్స్ తింటే చాలామందికి అసలు మందులు లేకుండా ఫిట్స్ తగ్గిపోతాయి అన్నమాట. కానీ మందు సడన్గా మానకండి, మీరేసే మందు వేసుకుంటూ క్రమేపీ తగ్గించుకోవాలి. 2-3 నెలలు గడిచాక ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు గ్యాప్ పెరుగుతుంది. ఆ వచ్చినప్పుడు కూడా అంత సివియర్గా రాకుండా ఉంటుంది, అప్పుడు డోస్ తగ్గించాలి. ఇంకా 1 రోజులకి మళ్ళీ తగ్గించుకుంటూ క్రమేపీ మందులు మానే స్థితికి వెళ్ళిపోతారనమాట. మేము చాలామంది ఇట్లా బాగా తగ్గించుకుని మందులు పోగొట్టుకున్న చూస్తుంటాం ఈ విధానంలో. ఓకే సార్. ఇప్పుడు మన ఆశ్రమంలో ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా చాలామంది కనపడుతుంటారు, కానీ ఎంత ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది ఈ విధానం మాత్రం వాళ్ళకి. అందుకని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అమ్మ, మంచి ఫలితం ఇస్తుంది మీకు.